తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ఇప్పటికి ఇచ్చే 3016 లకు 1000 పెంచి 4016 చేస్తూ జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ మాలుత్ కవిత క్యాంప్ కార్యాలయం వద్దకు దివ్యాంగులు భారీగా చేరుకొని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నినాదాలు చేసి ఎంపీ మాలుత్ కవితకు ధన్యవాదాలు తెలిపి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంకు పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు 3016 నుంచి 4016 చేసి జీవో ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారి ప్రత్యేకంగా మహబూబాబాద్ జిల్లా పార్టీ తరఫున దివ్యాంగుల సోదరుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను. వారికి ప్రత్యేకంగా ఇవాళ మా పార్టీ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మనస్ఫూర్తి ముఖ్యమంత్రి గారికి మరొకసారి, ఎందుకంటే అడగక ముందే ఎవరు కూడా అడగను కూడా అడగలేదు 4000 రూపాయలు ఇవ్వాలని, కానీ వారి పరిస్థితులను గమనించి వారికి చేదోడు బాధలుగా ఉండాలి, వాళ్ళు వెన్నంటే ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 4000 పెంచడానికి ప్రత్యేకంగా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియపరుస్తాము. దాంతోపాటు గత 4-5 రోజుల నుంచి కూడా మహబూబాబాద్ పార్లమెంట్ ఇటు ములుగు కావచ్చు, భద్రాచలం కావచ్చు, 8-4 పరిస్థితి ప్రాంతాల్లో ఎక్కువ అంటే వరుసగా ఈ 4-5 రోజులు వర్షాలు ఉండడంతో ఎక్కువ గోదావరి రావడం వల్ల ఎక్కడెక్కడ అప్రమత్తం ఉండాలని చెప్పేసి అధికారులతో మాట్లాడాలని ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న ప్రత్యేకంగా భద్రాచలం స్వయంగా పువ్వాడ అజయ్ గారితో పాటు నేను మన రేగా కాంతారావు గారు సంబంధించిన అక్కడ ఐటీడీఎఫ్ పీఓస్తో కావచ్చు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రతిసారి గోదావరి వస్తున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఒక ప్రాణహాని కలగకుండా ఒక్కరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందుకు ఆవాస కేంద్రాలకు ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఆవాస కేంద్రాలకు తరలించి పూర్తి స్థాయి 3 పూట్ల భోజనాలు కూడా ప్రభుత్వమే పెట్టే విధంగా కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్ జరిగింది. వాటికి అనుకుంటా 40 వరకు వచ్చింది. దాదాపు ప్రతి వర్షాకాలంలో 45-46 వరకు రావడము సర్వసాధారణం అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా పోయినసారి దాదాపు 75 వరకు చేరి చాలా అతలాకుతలమై చాలా ఇబ్బంది అయింది. ఆ టైంలో కూడా అధికారులు ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా అలర్ట్ ఉండి ఒక్క ప్రాణహాని కలగకుండా 15 రోజుల పాటు నిర్వర్గంగా పొద్దున మధ్యాహ్నాది భోజనాలను ఏర్పాటు చేసి అందరికీ వాళ్ళ ఆరోగ్య విద్యలో కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేసారు. అదే ఎక్స్పీరియన్స్తో ఈసారి ఎవరికి ఒక ఇబ్బంది కలగకుండా ప్రాణహాని కానీ జీవులకు కానీ జంతువులకు కానీ ఎక్కడికి ఏం కలగకుండా కూడా నిన్న అధికారులతో ఐటీసీలో కూర్చొని పెద్దలు పువ్వాడ అజయ్ గారు, నేను, విప్ గారు అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. రేపటి నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ ఆ టైంకి అక్కడ రాలేము కాబట్టి అప్పటికి కూడా ఫోన్స్తో అధికారులతో కూడా టచ్లో ఉండి ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళు ప్రతిదీ నిర్వహించి, ఇంకోటి ఏంటంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ ఏదైతే అది హైట్ పెంచడం వల్ల మన భద్రాద్రి గురు